హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఇవాళ జయశ్రీస్ కిచెన్లో చాలా టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే మ్యాంగో రైస్ ఈ సమ్మర్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి దాంతోటి మనం ఎప్పుడు పప్పు సాంబార్ కాకుండా ఇలా అప్పుడప్పుడు రైస్ని కూడా ట్రై చేసేద్దాం అదలాగో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో మనకి ఎంత అవసరమో అంతవరకు పల్లీలు యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలానే ఒక రెండు లేదా మూడు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం పల్లీలు ఎక్కువ వేసుకోవడం వలన మనకి తినేటప్పుడు అవి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ తినాలని కూడా అనిపిస్తుంది సో పిల్లలు బాగా లైక్ చేస్తారు సో అలానే ఇందులో స్కిప్ చేయకుండా ఇంగువని కూడా యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ ఈ రైస్కి చాలా బాగా అనిపిస్తుంది సో అలానే ఇందులో కరెంట్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్సెస్కి పెట్టచ్చు మనం ఇంట్లో లంచ్కి నైట్ డిన్నర్కి ఎప్పుడైనా తినచ్చు ఇంకా మనకి అకేషన్స్ ఉంటాయి కదా పండుగలకి అటువంటప్పుడు నైవేద్యంగా కూడా మనం ఈ మ్యాంగో రైస్ని పెట్టచ్చు సో అలానే ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంటని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలండి లేకుంటే త్వరగా మాడిపోతాయి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని ఒక కప్పు వరకు తీసుకొని యాడ్ చేసుకోవాలి అంతే సో ఇప్పుడు ఈ తురుముని బాగా కలుపుకోవాలి ఇది మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అందుకు మంటని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి సో ఒక్కసారి చేసామంటే ఇది మనకి ఎప్పుడు చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అంత ఈజీగా చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుకోవాలి మనం కలపడం మానేసామంటే ఇది త్వరగా మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలి సో అలానే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని చే కలుపుకోవాలి ఇంకా ఫైనల్గా ఇందులోకి మనం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కొంచెం బాగా చల్లారినిచ్చిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్న రైస్ కన్నా కూడా కొంచెం చల్లారిన రైస్ని యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది సో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మనకి చాలా టేస్టీ టేస్టీగా మ్యాంగో రైస్ అనేది రెడీ అయిపోయింది సో చూసారు కదా ఒక టెన్ మినిట్స్లోనే మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా ఉండే మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్